హలో ఎవరు, నేను మీ కార్తిక్. అండ్ ఈరోజు వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తాను నేను ఖచ్చితంగా అనుకుంటున్నా, ఎందుకంటే ఈరోజు టాపిక్ దెయ్యం గురించి. దెయ్యం వీడియోలు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే. నాకు దెయ్యం అంటే చచ్చేంత భయం, కానీ నేను ఇప్పటికీ దెయ్యం స్టోరీస్ చదవడానికి ఎక్కువ ఇష్టపడతా, జయించి మళ్ళీ చూడడానికి ఎక్కువ ఇష్టపడతా, దెయ్యం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటా. సో ఆ ప్రాసెస్లోనే నేను చాలా కథలు చదివాను, దాంట్లో కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. జపాన్లో ఓ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పిల్లలు లేరు. సో ఆ కారణం చేత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పక్కనే ఒక చిన్న టౌన్ ఉంది, ఆ టౌన్కి వెళ్ళి ఒక అనాథాశ్రమం నుంచి ఒక పిల్లోడిని దత్తత తీసుకుంటున్నారు. ఆ దత్తత తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఆ పిల్లోడికి కోటో అని పేరు పెడుతున్నారు. ఆ కోటో ఏం చేసాడంటే, ఆ కోటో వీళ్ళతోనే పెరగడం స్టార్ట్ చేసిండు. ఒక పెద్దోడు అయిన తర్వాత కాలేజ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఉండేది ఒక చిన్న టౌన్లో, కానీ వీళ్ళకి అవైలబిలిటీలో మంచి కాలేజెస్ లేకపోవడం వల్ల ఒక సిటీకి పంపించారన్నమాట. టోకోని చదివించడానికి పంపించారు. పంపించిన తర్వాత ఏమైందంటే, ఇలానే రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉంటాడు. ఒకరోజు ఫ్రెండ్స్ సినిమాకి వెళ్దాం టోకో అని పిలిచారనమాట. టోకో ఏం చేశాడంటే, లేదు నేను క్లాస్ అవి బంక్ కొట్టి నేను సినిమాకి రావాలని చెప్పాడు. క్లాస్ బంక్ కొట్టి ఎవరు రమ్మన్నారు, క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఈవినింగ్ షోకి వెళ్దామని చెప్పారనమాట. సో ఈవినింగ్ షోకా అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. లేదు మనం వెళ్దామని చెప్పేసి ఫ్రెండ్స్ అందరు చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంటే, వీళ్ళు మమ్మీకి ఫోన్ చేశాడు. టోకు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాడు, మమ్మీ ఇలా ఫ్రెండ్స్ సినిమాకి పిలుస్తున్నారు, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి. నాన్న కూడా ఇంట్లో లేరు, లాస్ట్ బస్కి వచ్చేస్తాయి అని చెప్పింది అనమాట వాళ్ళ మమ్మీ. లేదు మమ్మీ, నేను లాస్ట్ బస్సు దొరకకపోయినా సరే నేను నడుచుకొని వచ్చేస్తా ఇంటికి అని చెప్పి. లేదు లేదు, నువ్వు ఒకవేళ బస్సు దొరకకపోతే నువ్వు నార్మల్గా ఫ్రెండ్స్ ఇంట్లో ఉండిపో, ఎందుకంటే మన ఇంటికి వచ్చే రూట్ 5 కిలోమీటర్స్, మధ్యలో చాలా అన్సస్పెక్టెడ్ అవన్నీ జరుగుతున్నాయి, దెయ్యాలు భూతాలు అలాంటి కథలన్నీ ఉన్నాయి, ఎందుకు రిస్క్, నువ్వు అక్కడే ఉండిపో అని చెప్పారు. లేదమ్మా నేను ఎలా అయినా వచ్చేస్తా అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను అనమాట. 10 గంటలకు సినిమా అయిపోయింది. 10 గంటలకు సినిమా అయిపోయిన తర్వాత టోకో, నేను లాస్ట్ బస్సు నాది వస్తుంది, నేను వెళ్తాను అని చెప్పేసి ఫ్రెండ్తో చెప్పాడు. నీకు బస్సు 8 గంటలు కానీ 10:30 అని చెప్పాడు. 10:30 కదా మనం ఎంతో తినేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి టోకోని బలవంతంగా తీసుకువెళ్ళారు. టోకో ఏం చేశాడంటే, 10:20 అయిపోతుంది, తిన్నాడు. తిన్న తర్వాత అయ్యో 10:20 అయిపోతుంది అని పరిగెత్తుకుంటూ బస్ స్టాప్ వెళ్ళాడు అనమాట. బస్ స్టాప్ వెళ్ళేసరికి బస్సు లేదు, బస్సు వెళ్ళిపోయింది అనమాట. టోకో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను సరే నేను ఇంటికి వెళ్తా, వెళ్ళాలి, మా డాడీ లేరు, మమ్మీ ఒక్కటే ఉందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీడు వెళ్ళేది మొత్తం ఒక అడవి ప్రాంతం అనమాట. మొత్తం దట్టమైన చెట్లు, ఒక సౌండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఇవన్నీ వస్తున్నాయి. టోకో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల ఎవరో నడిచి వస్తున్నట్లు టోకోకు ఒక ఫీల్ వచ్చింది. ఈయన కొంచెం టోకో స్పీడ్ పెంచాడు, ఫుట్ సౌండ్స్ కూడా కొంచెం స్పీడ్ నడుచుకున్నట్లు అనిపించింది అనమాట. టోకోకి భయంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు, పరిగెట్టడం మొదలు పెట్టాడు. కానీ వెనకాల ఫుట్ సౌండ్స్ కూడా పరిగెడుతున్నట్టు వస్తున్నాయి. ఆ టోకోకి ఏం చేయాలో అర్థం కాక అలా ఒక ప్లేస్లో నిల్చుని పడిపోయాడు అనమాట. సడన్ గా ఆ ప్లేస్లో బస్సు వచ్చింది. బస్సు రావడంతోనే ఆయన ప్రాణాలన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయన్నట్లు ఫీల్ అయ్యి బస్సును పిలిచాడు. బస్సు ఆపండి ఆపండి అని పిలిచాడు. సో బస్సు ఆపలేదు. ఆపకపోయేసరికి వెనక నుంచి పెద్ద గొంతు వచ్చింది, నవ్వుతూ హహహా నవ్వుతూ గొంతు వచ్చింది. టోకోకి ఇంకా ఏం చేయలేము అర్థం కాక ఈ నైట్ నా పని అయిపోయింది అన్నట్లే ఒక ఫీల్కి వచ్చేసాడు. సడన్ గా బస్సు ఆగింది అనమాట. ఉరుక్కుంటూ వచ్చి బస్సులో ఎక్కాడు. బస్సులో ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తమ్ముడు అంటే, సంథింగ్ నేను ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్తాడు అనమాట. సరే వెళ్ళి సీట్లో కూర్చో అని చెప్తాడు కండక్టర్. అయితే ఈయన ఏం చేస్తాడు, కొత్త బస్సు ఎక్కేటప్పుడు చాలా కొత్తగా ఉందన్నమాట. సో లాస్ట్లో ఒక సీట్ మాత్రమే ఖాళీ ఉంది, వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటాడు. సీట్లో కూర్చున్న తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎవరు నన్ను ఫాలో అయిందని చెప్పేసి గ్లాస్లో చూస్తాడనమాట. ఎవ్వరూ ఉండరు, మొత్తం డార్క్ ప్లేస్ ఉంటుంది. మే ఫోన్లే అందరు ఉన్నారు కదా నా చుట్టూ అని చెప్పేసి బస్సులో కూర్చొని ఉంటాడు. సడన్గా వెళ్తూ ఉంటే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. పక్కన ఆయన పిలుస్తాడు, సార్ మీకేమైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా? నాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్తాడు. నీకేమైంది తమ్ముడు? నాకు బ్యాడ్ స్మెల్ ఏం రావట్లేదు, నీకెందుకు వస్తుంది, సరే పడుకో అని చెప్తాను అనమాట. సరే అని చెప్పేసి టోకో ఒక్క 5 మినిట్స్ అలా ఒక కుణికేస్తాను అనమాట. సడన్ గా ఇంట్లో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి బస్సు జంప్ అయితే జంపింగ్ లో లేస్తాను అనమాట. సడన్ గా లేచి చూసేసరికి బస్సు మొత్తం ఈడెక్కిన బస్సు కాదనమాట, ఈ టోకో ఎక్కిన బస్సు కాదు, చాలా పాత బస్సు, ఒక త్రూ పట్టేసి మొత్తం ఎలా ఉంటుంది అనమాట, చాలా పాత బస్సులా అనిపిస్తుంది. అదేంటి నేను ఎక్కేటప్పుడు కొత్త బస్సు ఎక్కినా కదా, ఇదేంటి ఇంత పాతగా ఉందని చెప్పేసి పక్కన ఉన్న ఆయన అడుగుతాడు. సార్ నేను ఎక్కేటప్పుడు కొత్త బస్సు ఉండే, ఇది ఎందుకంటే తమ్ముడు నువ్వు దేనినైనా చూసి భయపడ్డావా?
ఏం భయపడకు, నేను మనం ఎక్కేటప్పుడు ఈ బస్సు ఇలానే ఉంది. సో లేదు సార్ నేను ఎక్కేటప్పుడు కొత్తగా ఉంది, నేను 5 నిమిషాలే పడుకున్నా, ఇంట్లో ఎలా ఉందంటే అసలు నీకు ఏమైనా పిచ్చా ఎక్కినప్పటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నానని అసలు నువ్వు ఎక్కడ దిగాలి అని చెప్పి అడుగుతాడు అనమాట. సో సంథింగ్ ఒక స్టాప్ పేరు చెప్తారు, నువ్వు దిగాల్సిన స్టాప్ నెక్స్ట్ డే, సో దిగేసే ఏం కాదని చెప్పి మళ్ళీ నేను పడుకోవడం మొదలు పెడతాను అనమాట. ఇంతలో కండక్టర్ వాళ్ళు స్టాప్ పేరు చెప్పి అరుస్తారు. సో నా స్టాప్ వచ్చిందని చెప్పేసి ముందుకు వెళ్తాను అనమాట, కానీ డ్రైవర్ ఆ స్టాప్ లో ఆపకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి సార్ ఆపండి ఆపండి నా స్టాప్ వచ్చింది అంటాడు. డ్రైవర్ రెస్పాండ్ అవ్వడు, గట్టిగా సార్ ఆపండి ఏమైంది అసలు ఆపట్లేదు అనేసరికి సడన్ గా డ్రైవర్ చూస్తాడు. చూసిన తర్వాత డ్రైవర్ ను చూసి టోకోకి హార్ట్ అనేది ఫ్యాంట్ లోకి వచ్చేస్తుంది, అంత భయంకర నుంచి అంత భయం వేసింది అనమాట. ఎందుకంటే ఆ డ్రైవర్ తల మొత్తం పుర్రె మాత్రమే ఉంది. సడన్ గా వెనక్కి తిరిగి బస్సులో చూసేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ లో, ఒకటి కాలు లేదు, ఒకటి చేయి లేదు, ఒకటి తలే లేకుండా చనిపోయి పడి ఉన్నారు అనమాట. సడన్ గా కండక్టర్ వచ్చి వెనక నుంచి బాబు నువ్వు దిగాల్సిన స్టాప్ వచ్చింది ఇంకా దిగలేదని వచ్చింది అనమాట. అసలు ఏం జరుగుతుంది అని వెనక్కి తిరిగి చూసేసరికి కండక్టర్ విసిల్ నోట్లో ఉంది కానీ స్కెల్టన్ మాత్రమే, కండక్టర్ కాదు స్కెల్టన్ మాత్రమే ఉన్నాడు. సో ఏం చేయాలి ఇంకా అర్థం కాక భయంతో విండోస్ పగలగొట్టడానికి ట్రై చేసింది. ఇంతలో బస్సు యాక్సిడెంట్ అవుతుంది, తలకి దెబ్బ తగులుతుంది తోకొక్కి పడిపోయి. సో సడన్ గా కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉంటాడు. హాస్పిటల్లో పక్కన అమ్మ నాన్న ఉంటారు, ఈయన ఉంటాడు. ఈయన ఉన్న తర్వాత లేచి అమ్మ నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది, నేను ఇక్కడికి వచ్చిన బస్సులో ఉన్నాను ఏంటంటే, లేదు నాన్న నువ్వు బస్సులో ఉంటే యాక్సిడెంట్ అయితే బస్సులో చాలా మంది ఉండరు కదా, నువ్వు ఒక్కడే అందుకున్నావు అని చెప్తాను అనమాట. అది కాదమ్మా నిజంగానే నాకు బస్సులో యాక్సిడెంట్ అయిందంటే, లేదు నేను తీసుకొచ్చి జాయిన్ చేయించిన ఇప్పుడే ఒక 5 నిమిషాలు వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత ఆయనే కనుక్కో అయితే అని చెప్తాడు. ఇంతలో ఆయన వస్తారు. వచ్చిన తర్వాత అడుగుతారు, సార్ నేను బస్సులో వచ్చాను, బస్సు యాక్సిడెంట్ అయింది, నాకు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపించాయి అని చెప్తాను అనమాట. యాక్చువల్లీ ఒక అక్కడ నుంచి ఒక 50 సంవత్సరాల ముందు ఒక బస్సు ఒక టూరిస్టులతో వాళ్ళందరితో బయలుదేరి వచ్చేటప్పుడు, సారీ 50 సంవత్సరాల ముందు కాదు ఒక 20 సంవత్సరాల ముందు, ఒక టూరిస్టులతో ఒక బస్సు బయలుదేరి వస్తూ సడన్ గా కొండ మీద నుంచి కింద పడి యాక్సిడెంట్ అయ్యి అందరు చనిపోయారు. ఆ పిల్లోడు తప్ప ఆ పిల్లోడిని అక్కడ ఉన్న ఒక వ్యక్తి తీసుకుపోయి సంథింగ్ ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేశారు అనమాట. తర్వాత టోకో వాళ్ళ మమ్మీకి అక్కడ చాలా భయం కలిగింది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి ఒక సంవత్సరం తర్వాత అదే ఆశ్రమం నుంచి టోకోని దత్త తీసుకొచ్చారు వీళ్ళ పేరెంట్స్, జపాన్లో ఉండే పేరెంట్స్. సో వాడే వీడు ఏంటాడేమో అని చెప్పేసి ఒక భయంతో, కాకపోతే టోకోకి చెప్పలేదు ఎందుకంటే టోకో భయపడతాడని చెప్పేసి. సో చెప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా రెగ్యులర్గా మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, వీళ్ళంతా నార్మల్గా ఉన్నారు. సడన్గా మళ్ళీ ఒకరోజు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ బస్సు వచ్చి ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ బస్సులో ఎక్కాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ నార్మల్గా కూర్చుని మళ్ళీ సడన్గా బ్యాడ్ స్మెల్ వస్తుంది, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ ఈయనకి అర్థమైపోయింది మళ్ళీ అదే బస్సులో ఇరుక్కున్నామని చెప్పేసి. ఇరుక్కున్నామని చెప్పిన తర్వాత ఇంతలో ఈసారి ఇంతకుముందు ఈయన పక్కనే పిలిచి మాట్లాడాడు కదా, ఈసారి పక్కనే పిలిచిండు, తమ్ముడు లాస్ట్ టైం ఆయన అందరం చనిపోయాం, నువ్వు ఒక్కడ ఎలా తప్పించుకున్నావు మాకు తెలియదు, కానీ ఈసారి అలా జరగదని చెప్తాను అనమాట. సడన్ గా ఈయనకి మళ్ళీ గుర్తొస్తాయి, హాస్పిటల్ ఆయన చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఏం మాటలంటే ఆ పిల్లడు ఒకడు తప్పిపోయాడు, ఒక్కడు మాత్రమే బతికి బయటపడ్డాడు, ఆయన అనాథాశ్రమంలో జాయిన్ చేశామని చెప్పాడు కదా, ఈయనకి అర్థమైపోతుంది ఆ పిల్లడు నేనే నన్ను ఇంకో వదలరు అని చెప్పేసి మళ్ళీ తప్పించుకునే ప్రయత్నంలో మళ్ళీ ఆ బస్సు కొండ మీద కింద పడుద్ది, కానీ ఈసారి టోకో మాత్రం చనిపోతాడు ప్రాణాలతో ఉండడు. సో ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్లో రాయండి, అండ్ మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.